తిరుపతి ఉప ఎన్నిక ఫలితానికి సంబంధించి ప్రస్తుత ట్రెండ్ కనుక చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజీగా గతంలో వచ్చినటువంటి మెజారిటీని క్రాస్ అయ్యేటట్లే అనిపిస్తూ ఉంది ఇంతకుముందు ఫస్ట్ మనం అనుకున్నట్టు మూడు మూడున్నర లక్షల మెజారిటీ అనుకున్నాం దాన్ని కూడా క్రాస్ అయ్యేటట్లయితే ప్రస్తుత ట్రెండ్ కనిపిస్తూ ఉంది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఇప్పటికీ డెబ్బై ఆరు వేల ఓట్ల పైగా మెజారిటీలో అయితే కనిపిస్తూ ఉన్నారు లక్ష డెబ్బై ఆరు వేల ఓట్ల చేంజ్ వైసీపీ అభ్యర్థికి పెడితే లక్ష ఓట్ల చేంజ్ జస్ట్ లక్ష ఓట్ల కొంచెం అటు ఇటుగా టీడీపీ అభ్యర్థికి పడ్డాయి బీజేపీ అభ్యర్థికి పదమూడు వేల ఓట్ల తేడాతో అయితే ఉన్నాయి ఇంకా చాలా రౌండ్లు ఉన్నాయి చాలా ఎన్నికలు అంటే ఓటు ఉన్నాయి లెక్క పెట్టేటివి దగ్గర దగ్గర ఒక పదివేల ఓట్లు తక్కువేమో పదకొండు లక్షల ఓట్ల వరకు అక్కడ లెక్క పెట్టాలి బట్ కొంచెం అటు ఇటుగా మారుతూ పోయినా కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకున్న మెజారిటీని అయితే టార్గెట్ రీచ్ అయ్యేటట్లే ఉంది మరోవైపు టీడీపీ అభ్యర్థిని పనబాక లక్ష్మి గారు అక్కడ ఐదో రౌండ్లు ముగిసేసరికి ఆ ఎన్నికల కేంద్రం నుంచి తాను వెళ్ళిపోయారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు ఏదైతే ఫిక్స్ చేసి పెట్టుకున్నారో అన్ని దొంగ ఓట్లు వేసుకుంటే మెజారిటీ ఎందుకు రాదు అన్ని దొంగ ఓట్ల మెజారిటీనే వాళ్ళకు వస్తూ ఉంది ఇటువంటి ఎన్నిక జరిగితే ఏంది జరగక్కుంటే ఏంది అని చెప్పి తను పోలింగ్ కేంద్రం నుండి వెళ్ళిపోయారు అదేంటో విచిత్రంగా మళ్ళీ తిరిగి పోలింగ్ కౌంటింగ్ కేంద్రం దగ్గరకు వచ్చారు పోలింగ్ కేంద్రం కాదు కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయి మళ్ళీ కౌంటింగ్ కేంద్రం వరకు అయితే అభ్యర్థిని వచ్చారు వచ్చినప్పుడు అడిగారు కూడా ఏమైంది వెళ్ళిపోయారు మళ్ళీ వచ్చారు అని అంటే నేనేం వెళ్ళిపోలేదు ఇప్పుడు మళ్ళీ వచ్చింది కూడా ఎన్నికలు అంటే గెలుస్తామని చెప్పానేం కాదు ఫలితం అనేది ముందే డిసైడ్ అయిపోయింది కదా వాళ్ళు దొంగ ఓట్లు వేసుకున్నప్పుడే వాళ్ళు గెలుస్తారని చెప్పి మేము ఫిక్స్ అయిపోయాము ఇక్కడ ఒక తమాషా జరుగుతూ ఉంటుంది ఆ తమాషా ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి కూర్చున్నా అన్నారు మరి తమాషా ఏంటో మరి ఏం చూద్దామని కూర్చున్నారో తెలియట్లేదు కానీ ఆఫ్కోర్స్ పోలింగ్ రోజు వీళ్ళు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ప్లస్ వీళ్ళు చేసినటువంటి హడావిడేదైతే ఉందో ఆ హడావిడే ఈ ఫలితాలను ఐ మీన్ వచ్చిన తర్వాత ఎలా స్పందించాలి అన్నదానికి వాళ్ళు ఫిక్స్ చేసి పెట్టుకున్నారు ఎనీహౌ ఏది ఏమైనా ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ఫలితాల సరళి ట్రెండింగ్ ఇవంతా కనుక చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితే భారీ మెజారిటీతో గెలిచే అవకాశాలు అయితే స్పష్టంగానే కనిపిస్తూ ఉన్నాయి ఈవినింగ్ వరకు మ్యాక్సిమం మెజారిటీ మీద ఒక క్లారిటీ రావచ్చు అట్లీస్ట్ ఈవినింగ్ అయితే ఖచ్చితంగా అవుతుంది